అదో ద్వీపం. చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? అటు ఇటు కదలడం. విచిత్రంగా ఉందా? అయితే ఆలస్యం చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు తేలియాడే ఊర్ల గురించి వినుంటారు, కానీ కదిలే ద్వీపం గురించి విన్నారా? పేరు షీరో మోనికుగ్ ఐలాండ్. ఇది నెదర్లాండ్లో ఉంది. ఇక్కడి ఫ్రైస్లాండ్ ప్రావిన్స్లో ఉన్న ఈ ద్వీప విస్తీర్ణం చాలా తక్కువ. 16 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంతే. కానీ దీన్ని చూడడానికి ఏటా 3 లక్షల మందికి పైగా వస్తుంటారు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ బుల్లి ద్వీపం నీటిలో దక్షిణం నుంచి తూర్పుకు, తూర్పు నుంచి దక్షిణానికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అదేంటి, భూమి ఎక్కడైనా కదులుతుందా అని ఆశ్చర్యపోకండి. నిజానికి ఈ ద్వీప భూభాగం ఏమీ కదలదు, కానీ తీవ్రమైన గాలులు సముద్రపు ఆటుపోట్ల వల్ల ఈ ద్వీపం ఒకవైపు కొంచెం మూసుకుపోతూ ఉంటుంది, మరోవైపు భూభాగం బయటపడుతుంది. దీంతో ఈ ద్వీపమే కదిలినట్టు అనిపిస్తుంది. అంతేకాదు దీనివల్ల ఇది రోజుకో రూపంలో మారుతుంటుంది. 762 సంవత్సరాల క్రితం ఈ ద్వీపం ఇప్పుడున్నట్లు కాకుండా దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉత్తరం వైపు ఉండేది. ఏటా సగటున ఈ ద్వీప స్వరూపంలో 2.62 మీటర్ల తేడా ఉంటుంది. ఇందులో ఓ బుల్లి ఊరు కూడా ఉంది. దాని పేరు కూడా షీరో మోనికుగ్. ఈ గ్రామంలో 1000 మంది వరకు నివసిస్తుంటారు. ఇక్కడ ప్రజలు కారు కొనాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిందే. మొత్తం 200 మందికి కార్లున్నాయి. ఇక్కడ తక్కువ జనాభానే ఉన్నప్పటికీ ఈ ఊరు గ్రామ పంచాయతీ కాకుండా మున్సిపాలిటీనే. ఈ వింత ద్వీపాన్నే నెదర్లాండ్స్ మొదటి జాతీయ పార్కుగా చెప్తారు. ఇక్కడ అప్పట్లో సన్యాసులు ఉండేవారట. షీరో అంటే బూడిదని, మోనిక్ అంటే సన్యాసులు అని, ఊగ్ అంటే ద్వీపం అని అర్థం. అయితే అందుకే బూడిద రంగు సన్యాసుల ద్వీపం అని పిలుస్తారు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.